సంబరాలు మొదలయ్యాయి. భాగ్యనగర ప్రజలు పల్లెబాటు పడుతున్నారు. ఉద్యోగాలు, చదువు, పనుల నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన వారంతా సంక్రాంతి పండుగను సొంత ఊర్లో అయిన వారి మధ్య జరుపుకోవడానికి సొంతూళ్లకు పయనమవుతున్నారు. సంక్రాంతి సెలవులతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. NH 65 వాహనాలు బారులు తీరాయి. కరోనా నేపథ్యంలో మళ్లీ పలు సంస్థలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో పాటుగా విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించడంతో వాహనాల రద్దీ మరింత అధికమైంది. చౌటుపల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ ఉండడం వలన వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి. మరోవైపు ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలు నెమ్మదిగా కదలడంతో రద్దీ సాధారణం కంటే అధికంగా ఉంది. NH 65 వాహనాలు రాకపోకలు భారీగా పెరగడంతో టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ చెల్లింపు కేంద్రాలను అధికారులు పెంచారు. అయితే ఫాస్టాగ్లో నగదు చెల్లింపులో టోల్ ప్లాజాల వద్ద సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అటు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ కూడా ఏర్పాటు చేసింది. అయితే APSRTC అదనపు ఛార్జీలను వసూలు చేస్తుండగా తెలంగాణలో ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదంటూ ఆర్టీసీ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.